అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్, మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఒకరికొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. జో బైడెన్ తనతో మరోసారి డిబేట్ కు రావాలని, గోల్ఫ్ ఆడటానికి సిద్ధమా అంటూ ట్రంప్ సవాల్ చేశారు. ప్రపంచం ముందు తనను తాను నిరూపించుకునే మరో అవకాశాన్ని బైడెన్ కి ఇస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తనను గోల్ఫ్ లో ఓడిస్తే స్వచ్ఛంద సంస్థకు $1 మిలియన్ విరాళం ఇస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ ఇద్దరి మధ్య జరిగిన తొలి డిబేట్ లో ట్రంప్ ముందు బైడెన్ తేలిపోయిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి బైడెన్ అభ్యర్థిత్వంపై సొంత పార్టీ నేతలే విమర్శలు కురిపిస్తున్నారు. ఆయన స్థానంలో కమలా హారిస్ ని అభ్యర్థిగా దించితే ట్రంప్ ఓడిపోవటం ఖాయమని చాలా మంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే డొనాల్డ్ ట్రంప్ మరోసారి బైడెన్ ని టార్గెట్ చేశారు. డోరల్లోని బ్లూ మొనస్టర్ కోర్స్ లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, డిబేట్ లో వ్యాఖ్యాతలు లేకుండా మనిద్దరమే ఉందాం, ఎటువంటి ఆంక్షలు లేకుండా చర్చిద్దాం, ఎప్పుడు ఎక్కడికి రావాలో చెప్పండి, నేను సిద్ధం అని సవాల్ విసిరారు. అలాగే గోల్ఫ్ మ్యాచ్ లో బైడెన్ గెలిస్తే ఆయన చెప్పిన స్వచ్ఛంద సంస్థకు $10 లక్షల ఇవ్వటానికి తాను సిద్ధమేనని స్పష్టం చేశారు. సవాల్పై బైడెన్ అధికార ప్రతినిధి జేమ్స్ సింగర్ స్పందిస్తూ, ట్రంప్ విచిత్రమైన చేష్టలకు సమాధానం చెప్పేందుకు, ఆటలు ఆడేందుకు బైడెన్ కు సమయం లేదని కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగాలు సృష్టించాలని డొనాల్డ్ ట్రంప్ కి మేము సవాలు విసిరాం. ఆయన హయాంలో 3 మిలియన్ల ఉద్యోగాలు కోల్పోయారు. పుతిన్ కు ఎదురు నిలబడి పోరాడాలని మేము సవాలు చేస్తాం, కానీ ఆయన ముందు మోకరిల్లాడు. చట్టాన్ని అనుసరించమని సవాలు చేస్తాం, కానీ ఆయన దాన్ని ఉల్లంఘించాడు. అమెరికాను నాశనం చేయవద్దని ట్రంప్ కు సవాలు విసురుతాం, కానీ ఆయన ప్రాజెక్టు 2025 లక్ష్యంగా ఎంచుకున్నాడు అంటూ జేమ్స్ కౌంటర్ ఇచ్చారు. మరోవైపు ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పైన ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమెను బైడెన్ కు బీమా పాలసీగా అభివర్ణించిన ట్రంప్, కమలా హారిస్ ను ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఎంపిక చేసుకోవడం బైడెన్ తీసుకున్న అద్భుతమైన నిర్ణయమని వ్యాఖ్యానించారు. ఆమెకు అప్పగించిన అమెరికా సరిహద్దు రక్షణ, ఉక్రెయిన్ యుద్ధ నివారణ బాధ్యతలు నిర్వర్తించడంలో విఫలమయ్యారని ఎద్దేవా చేశారు.